మహనీయుల ఆశయాలను మనమంతా ముందుకు తీసుకువెళ్ళాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సంగీత సత్యనారాయణ అన్నారు. బుధవారం షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బస్ స్టాండ్ సమీపంలో నిర్వహించిన డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 116వ జయంతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సంగీత సత్యనారాయణ, అదనపు కలెక్టర్ వి లక్ష్మీనారాయణ, మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి, గ్రంథాలయ చైర్మన్ రఘువీర్ సింగ్లతో కలిసి పాల్గొన్నారు. బస్ స్టాండ్ సమీపంలో గల డాక్టర్ బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జగజీవన్ రామ్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, ఉన్నత జిల్లా అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం జిల్లా కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సంగీత సత్యనారాయణ మాట్లాడుతూ మహనీయుల జయంతి వర్ధంతులను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని తెలిపారు. సమాజంలో అన్ని వర్గాల వారికి సమాన అవకాశాలు అందాలని ఆ దిశగా డాక్టర్ బాబు జగజీవన్ రామ్ ఎంతో కృషి చేశారని కలెక్టర్ తెలిపారు. మహనీయులు ఒకే వర్గానికి చెందిన వారిగా అపోహలు ప్రజలలో ఉన్నాయని, సమాజంలో అన్ని వర్గాల అభివృద్ధికి అభ్యున్నతికి కృషి చేసిన మహనీయులను ఒక వర్గానికి పరిమితం చేయడం మంచిది కాదని కలెక్టర్ పేర్కొన్నారు. డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతికి విచ్చేసిన ముదిరాజ్ సంఘం అధ్యక్షులకు కలెక్టర్ అభినందనలు తెలిపారు. ఏప్రిల్ 9న నిర్వహించే పూలే జయంతి వేడుకలకు సైతం అన్ని వర్గాల వారు రావాలని, అంబేద్కర్ జయంతి వేడుకలకు సైతం అందరూ హాజరు కావాలని కలెక్టర్ తెలిపారు. మహనీయుల స్ఫూర్తితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అణగారిన వర్గాల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన పథకాలను జిల్లా యంత్రాంగం కట్టుదిట్టంగా అమలు చేస్తుందని, పరిపాలనలో ఎదురయ్యే సమస్యలు పరిష్కరిస్తూ అర్హులందరికీ పథకాల ద్వారా లబ్ధి చేయడానికి ఇలాంటి వేదికల ద్వారా అందించే ఫీడ్బ్యాక్ దోహదపడుతుందని, బాపన్న సైతం ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలకు సంబంధించి దరఖాస్తులు అందించారని, వాటి పరిష్కారానికి జిల్లా యంత్రాంగం నిరంతరాయంగా కృషి చేస్తుందని కలెక్టర్ తెలిపారు. బాబు జగజీవన్ రామ్ లాంటి మహనీయుల జీవితాలు నుండి మనమంతా స్ఫూర్తి పొంది మంచి సమాజం రూపొందించే దిశగా ప్రయాణం సాగించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నేడు శుభదినమని, 116వ జయంతికి ప్రత్యేకత ఉన్నదని, జగజీవన్ రామ్ విగ్రహం ఏర్పాటు చేసుకున్న అనంతరం మొట్టమొదటిగా బహిరంగంగా ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నామని తెలిపారు. డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 1946లో తాత్కాలిక ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారని, అది చిన్నవారైనందున బేబీ మినిస్టర్ గా పిలువబడేవారని, రాజకీయాల్లో అత్యుత్తమ పార్లమెంటేరియన్ గా సుదీర్ఘకాలం రాజకీయ జీవితాన్ని గడిపిన వ్యక్తి అని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో రాజకీయ రంగంలో సామాజికవేత్తగా డాక్టర్ బాబు జగజీవన్ రామ్ ప్రత్యేక ముద్ర వేశారని అన్నారు. చిన్న వయసు నుంచి విద్యపై శ్రద్ధ వహించి ఆ కాలంలో బీఎస్సీ పట్టా సాధించారని, 30 సంవత్సరాల పాటు వివిధ శాఖల మంత్రిగా కృషి చేసిన దేశానికి సేవ చేశారని కొనియాడారు. డాక్టర్ బాబు జగజీవన్ రామ్ నిరుపేదల ఆకలి తీర్చేందుకు వ్యవసాయ శాఖ మంత్రిగా హరిత విప్లవాన్ని ప్రోత్సహించారని, అన్ని వర్గాల అభ్యున్నతికి ఆయన కృషి చేశారని తెలిపారు. రాజ్యాంగ సవరణలో అనగారిన వర్గాలకు న్యాయం చేస్తూ అనేక మార్పులను జగజీవన్ రావు తీసుకుని వచ్చారని ఆయన తెలిపారు. జగజీవన్ రామ్ స్ఫూర్తితో మనమంతా సమాజానికి సేవ చేస్తూ మంచి పేరు తీసుకురావాలని, కాలం ప్రాణం పోతే మళ్లీ తిరిగి రావని, వీటిని సద్వినియోగం చేసుకుంటే దారిద్ర్యంలో ఉన్నవారు సైతం ధనవంతులుగా ఆవిర్భవించే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మమతారెడ్డి మాట్లాడుతూ, మహనీయులు సాధించిన విజయాలు, వారి ఆశయాలను ప్రజలకు తెలియజేస్తూ మంచి వైపు నడిపించడం కోసం ప్రభుత్వం అధికారికంగా మహనీయుల జయంతి నిర్వహిస్తుందని అన్నారు. బాబు జగజీవన్ రామ్ స్వాతంత్ర సమరయోధుడిగా, రాజకీయ నాయకుడిగా, మంత్రిగా అనేక విజయాలు సాధించారని, ఆయన ఆశయాలను మనమంతా ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు. ప్రస్తుత సమాజంలో ఉన్నత స్థాయికి చేరుకునేందుకు చదువు చాలా ఉపయోగపడుతుందని, విద్యపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్ మాట్లాడుతూ, కేంద్ర కేబినెట్లో డాక్టర్ బాబు జగజీవన్ రామ్ వివిధ శాఖల మంత్రిగా పనిచేసి మంచి విజయం సాధించారని అన్నారు. జగజీవన్ రామ్ గారి కుమార్తె సైతం పార్లమెంటు స్పీకర్గా సేవలందించారని ఆయన గుర్తు చేశారు. అంతకుముందు వివిధ సంఘాల నాయకులు, ప్రతినిధులు మాట్లాడారు. జిల్లాలో అధికారికంగా ఏ కార్యక్రమం నిర్వహించినా ముందుండి కార్యక్రమం ఆసంతం ఆహుతులను ఆకట్టుకునే విధంగా వ్యాఖ్యానం చేస్తున్న అదనపు కలెక్టర్ సీసీ తూము నరసయ్య ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఆర్డీఓ వెంకటమాధారావు, టీజీఓ ప్రెసిడెంట్, రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ తూము రవీందర్ తదితరులు పాల్గొన్నారు. కంటిన్యూస్గా ఈ ఏప్రిల్లో మనకి ప్రభుత్వ తరఫున మహనీయుల జయంతిని వాళ్ళని గుర్తు చేసుకోవాలి, వాళ్ళ ఆచరణలు కంటిన్యూ చేయాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వ తరఫున జయంతి సందర్భ సెలబ్రేషన్ నిర్వహించాలని ఇష్టం మేరకు కార్యక్రమాలు పెడుతూనే ఉంటాం. కానీ బాధాకరంగా ఏమనిపిస్తుంది అంటే, నా అబ్జర్వేషన్స్, ఆ మహనీయులు దేనికోసము వాళ్ళ లైఫ్ అంతా కృషి చేస్తున్నాం, దేనికోసము కంటిన్యూస్గా పోరాడిందో దాన్ని
మనం చూస్తున్నాం మరి ధనవంతుడిగా పుట్టినటువంటి వ్యక్తి ఆయన చేసుకునే